हाई फ्रेंड्स वेलकम बैक टू ताजा टीवी चैनल फ्रेंड्स एपीलो केवलम 10వ తరగతి అర్హతతో ఒక ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ మెసెంజర్ ఇంకా కొన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది। వీరికి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే ఈ జాబ్స్ కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది। సో అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు। ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది। అదే విధంగా చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే చూసి వదిలేయకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను। ఇంకా ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి। అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి। సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కల సైనిక్ స్కూల్ కలికిరి నుంచి రావడం జరిగింది। భర్తీ చేస్తున్న ఉద్యోగాలను వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది। అది కూడా టెంపరరీ బేస్ మీద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। సో రెగ్యులర్ జాబ్స్ కావు, అప్లై చేసేవారు గమనించగలరు। సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను గమనించినట్లయితే బార్బర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। ఇవి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది। వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయినప్పటికీ వీరికి బార్బర్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది। 10th క్లాస్ ఉన్నవారిని సెలెక్ట్ చేసుకుంటారు। అందులోనూ బార్బర్ సర్వీస్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది। ఇక నెక్స్ట్ వీరికి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది। 1 నవంబర్ 2021 నాటికి ఈ ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు। నెక్స్ట్ వన్ వచ్చేసి అటెండెంట్ లేదా మెసెంజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు। ఇవి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉండడం జరిగింది। వీరికి కూడా 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుందని చెప్పి అదే విధంగా ఆఫీస్ వర్క్స్ లైబ్రరీ వర్క్స్ కూడా హ్యాండిల్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది। వీరి ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది। సో ఇక ఫ్రెండ్స్ అదే విధంగా భర్తీ చేయడం ఉద్యోగాలు వచ్చేసి కేవలం టెంపరరీ బేస్ మీద మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు। సో ఇక వీరి శాలరీ కూడా చూసినట్లయితే సైనిక్ స్కూల్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వీరికి శాలరీ ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది। ఇక వీరికి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కాబట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది। సో ఆ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 20 నవంబర్ 2021 ఆ రోజున ఉదయం 9:30 గంటల కల్లా సైనిక్ స్కూల్ కలికిరిలో ఉండాలని చెప్పి వీరు మెన్షన్ చేయడం జరిగింది। ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంలో ఎటువంటి TADA కూడా ఇవ్వరని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు। అదేవిధంగా కేవలం ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది। సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్కడైనా కానీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది। ఇక అదేవిధంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు। అంతేకాకుండా మీకు ఏమైనా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా తీసుకొని రావాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకువస్తుంటాను। సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుంటారు। సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి। లేదంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.